జిల్లాలోని మధ్యతరహ ప్రాజెక్టుల్లో అతిపెద్దది 10,000 ఎకరాలకు సాగునీరు అందించే తూర్పు మండలాల వరప్రధాని అయిన అరణియ రిజర్వాయర్కు గాలేరును నగరి కాలువ అనుసంధానం చేయనున్నట్లు సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు రైతులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మన మార్కెటింగ్ కమిటీ ముందు గారికి అమ్మ గారికి ఇంకా మాజీ మండల అధ్యక్షుడు కైలాస్ రెడ్డి గారికి మంగళవన్ గారికి కొత్తయ్య గారికి అందరికీ కూడా అభివందనలు. అలాగే పత్రికా విలేకరులకు కూడా వందనలు. పాత్రికేయులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేసుకుంటూ మా నాన్నలు చాలా మంది మాట్లాడారు. కోసిరెడ్డి గారు క్లైమ్ రేట్ రాదు పాపం, కోవిడ్ వేరే ఉంటుంది, అయినా ఇరిగేషన్ కాబట్టి మంచి సబ్జెక్ట్ కాబట్టి ఈ మన ప్రాంతానికి అవసరం అంటే దాన్ని గురించి వారు రావడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఈరోజు ఒక శుభదినం. రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు 180 పనులు లాంఛనంగా మొన్న ఇప్పుడే ప్రారంభం చేశారు. అదేవిధంగా మనకు ఈ ప్రాంత అభివృద్ధికి మీకు అందరికీ తెలుసు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు అన్నారు సోదశెట్టి గారు వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం అనేటువంటి నేను ముఖ్యమంత్రిని నేను ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి మరి పల్లమాల్లో ప్రజా సంకల్ప యాత్ర వచ్చినప్పుడు కూడా ఈరోజు అన్నారు చాలామంది గారు చేయడం జరిగింది.